నేను తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళలేదు. పోనీ అదేంటి, నేనే రా వచ్చేసి ఇట్లా చేద్దాం అలా చేద్దాం, పక్క ప్లాన్తో ఏమీ లేదు. కానీ పక్క ప్లాన్తో చేశారు, పక్క ప్లాన్తో చేశారు అంటే మీరేమైనా ఉన్నారా, మీరేమైనా చూసారా? ఇంకా వెళ్ళిపోతానని చెప్పి అనుకున్నా, డిసైడ్ అయిపోయాను. నా దగ్గర కరెక్ట్ గా 100 రూపీస్ ఉన్నాయి అంతే. విడదీయాలని చెప్పి ఇప్పటికీ కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఏమంటారు, కారం మసాలా జల్లుతున్నారు. వాటిని కూడా దండుకొని అదేంటి ఇక్కడ రాక వచ్చాము. ఎవరైనా అన్నయ్యలు చెల్లెలు పెళ్లి చేయాలి, చెల్లెమో మా పెళ్లి చేసింది. ఎవరైతే మాతో పాటు చదువుకునే వాళ్ళో ప్రతి వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని స్టేషన్లో పెడతాను. ఫస్ట్ దానికి కూడా తిట్టా, అసలు వారం నుంచి పంపించట్లేదు, పెళ్లి చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు అలా అన్నప్పుడు అయితే స్టేషన్కి వెళ్ళు, స్టేషన్కి వెళ్ళి ఇట్లా చెప్పు. హలో క్రేజీ ఫ్యామిలీ, ఏంటి చెప్తాను, హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి రీసెంట్ గా ఏది చెప్తాము, తిను బ్యాచప్ నుంచి కంటిన్యూ అవుతా మళ్ళీ దొరికిపోయాను అని అన్నాను కదా. అంటే ఎలా దొరికిపోయింది, అదే బస్ మిస్ అయ్యి నాతో పాటు బండి మీద వచ్చిందని చెప్పాను కదా, ఇంట్లో తెలిసిపోయింది కదా, తర్వాత ఏం జరిగిందో చెప్పింది, బ్రేకప్ అయిందా, నెక్స్ట్ ఏం జరిగిందో చెప్తాను. ఇంకా ఆ రోజుకైతే పూర్తిగా దొరికిపోయాను. ఇంకా మా మమ్మీ వాళ్ళకి మొత్తం అంతా తెలిసిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే మొత్తం చెప్పేశాను ఇలాగా. జస్ట్ మామూలుగా లవ్ చేసుకుంటున్నాం అమ్మా, సెటిల్ అయిన తర్వాతే మీతో ఒప్పించి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎందుకు అవసరమా అని చెప్పి, ఇంకా అప్పటి నుంచి కాలేజీకి పంపించలేదు, అప్పటికే ఒక 4 డేస్ అయిపోతుంది, చూస్తే నన్ను పంపిస్తారేమో అని చెప్పి, అప్పటికి ప్లీజ్ అమ్మ పంపించండి పంపించండి అంటే పంపిస్తాను అని అనుకుండా, ఇంకా ఎక్స్ట్రా ఏమనేది అంటే నీకు పెళ్లి చేసేస్తాను, అసలు కాలేజీకి వద్దు పంపిను, మామయ్యకి చెప్పి ఎవరో ఒకరిని చూడమంటాను సంబంధము, కావాలంటే అప్పుడు చదువుకోవచ్చులే, వాళ్ళు చదివించుకుంటారు, మాకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి, ఇంకా అలా మాట్లాడేసరికి నాకు టెన్షన్ వేసింది, ఇంకా అసలు పంపిదేమో అని చెప్పి, అసలు ఫోన్ కూడా ఇచ్చేది కాదు, బీరువాలో దాచేసుకునేది, ఎదురుగా నాకు పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. ఇంకా అలా రూపాయి కాయిన్లు అక్కడక్కడ ఉంటే దాచుకుని, ఇంకా మా మమ్మీ బయటకు వెళ్ళినప్పుడు అలా గబగబ కట్ట మీదకి వెళ్ళి తనకి కాల్ చేశాను, ఏంటి ఏమైంది, ఒక 4-5 డేస్ నుంచి అదే కాల్స్ రావట్లా మెసేజెస్ రావట్లా అంటే, ఇంకా గబగబ 1 మినిట్ 2 మినిట్స్లోనే మొత్తం అంతా చెప్పాను. చెప్తే సరే కంగారు పడుకు చూడు, ఒక 2-3 డేస్ పంపిస్తారేమో, లేదంటే ఏమన్నా ఆలోచిద్దాంలే అని అన్నాడు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ 1 వీక్ దాటిపోయింది. ఇంకా ఆ రోజు వినాయక చవితి రోజు, వినాయక చవితి పండగ జరుగుతుంది, మేమైతే అసలు నా శాడ్ మూమెంట్స్, మొత్తం కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు, ఆ పాత డ్రెస్ మీద అలాగే, ఇంకా భయం వేసేసి ఇంకా వెళ్ళిపోతానని చెప్పి అనుకున్నా, డిసైడ్ అయిపోయాను. నా దగ్గర కరెక్ట్గా 100 రూపీస్ ఉన్నాయి అంతే. ఆ 100 రూపీస్తో ఇంకా వాళ్ళు ఉండేది చాలా లాంగ్ అనమాట, మా ఇంటికి అంటే ఇల్లు మారిపోయారని చెప్పాను కదా, లాంగ్ అయితే రావర్పాడు రింగ్ వరకు వెళ్తే అక్కడికి వెళ్ళాక కాల్ చేద్దాము, తను వస్తాడు కదా అన్నట్టుగా అనుకున్నాను. ఇంకా మా మమ్మీ అప్పుడే పూజకు రెడీ చేస్తున్నారు, ఈవినింగ్ కూడా పూజ చేయాలి కదా, స్నానానికి వెళ్ళింది. ఇంకా అప్పుడు ఆ టైంలో మామూలుగా అయితే అసలు బయటికి పంపేది కదా, అలాగే ఎదురుగా కనిపెట్టుకుని చూస్తూ ఉంటారుగా. ఇంకా స్నానానికి వెళ్ళినప్పుడు ఇంక గబగబా పట్టీలు ఉన్నాయి, పట్టీలు సౌండ్ కూడా వినిపించిద్దామని పట్టీలు కూడా తీసేసి ఇంకా 100 రూపాయలు పెట్టుకుని ఇంకా కట్ట మీద దాకా వచ్చా. ఒక చిన్న ఆటో వచ్చింది, ఏదో ఒకటిలో ఎక్కేయాలి, ఎవరైనా చూస్తే చెప్తారు కదా అన్నట్టుగా ఇంకా ఆటో ఎక్కేసి ఆ ఆటో అంకుల్ని ఫోన్ అడిగాను. అడిగితే ఆ అంకుల్ పాపం ఇచ్చారు ఫోన్, ఇస్తే ఇంకా తనకి చేస్తే ఫస్ట్ కాల్ చేస్తే కనెక్ట్ అవ్వాలి, అమ్మో ఏంటి కనెక్ట్ అవ్వలా అని టెన్షన్ వచ్చింది. తర్వాత కాల్ చేస్తే కనెక్ట్ అయింది, కానీ లాస్ట్కి ఎప్పుడో లాస్ట్ మూమెంట్లో ఎత్తాడు. అప్పుడు ఎత్తి ఇంకా ఇలా ఇలా చెప్పాను, చెప్తే అవునా ఏంటి సడన్గా అని చెప్పి, అంటే ప్లీజ్ నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడు ఏం అడగమాకు, వచ్చాక చెప్తాను అని అంటే, ఇంకప్పుడు సరే వస్తాను కంగారు పడుకు అని అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తను చెప్తాడు. ఇంకా ఆ రోజు వినాయక చవితి కదా, ఆ రోజు ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ నేను చిన్న తిరుపతికి వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అదేంటి ప్రసాదాలు అవన్నీ తీసుకొని వచ్చాను, అందరూ ఇంటి బయట కూర్చొని, ఇంకప్పుడే ఇంటికి వచ్చాను, ప్రసాదాలు అందరికి ఇచ్చాను, వాళ్ళు శుభ్రంగా బయట కూర్చొని తింటున్నారు. నేనేం ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం అవతల రెండు మూడు రోడ్ల అవతల ఉన్నారుగా, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అన్ని ఒక బాక్స్లో అవన్నీ ప్యాక్ చేసుకొని అదేంటి బయటకు అప్పుడే వస్తున్నా తీసుకొని కిచెన్లో నుంచి, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే తిను ఫోన్ చేసింది, చెప్పిందిగా ఏదంటే ఇట్లా వచ్చేస్తున్నాయని చెప్పేసి, నాకేం అర్థం కాలేదు. అమ్మోళ్ళు అడిగితే ఇప్పుడు వస్తున్నాను చెప్తానని చెప్పేసి ఒక్కనే వెళ్ళలేదండి, తను తీసుకో అదేంటి తనతో మాట్లాడడం బాగోదు కదా అని చెప్పేసి నాతో పాటు మా చెల్లిని తీసుకెళ్ళా. అంటే ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది, అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకోలేదు ఏమంటారు,
తప్పుగా అనుకోరు అని చెప్పేసి మా చెల్లిని తీసుకెళ్ళి అక్కడ నుంచొని ఇంకా మాట్లాడాను. ఎందుకు ఇట్లాగా అంటే అసలు వారం నుంచి పంపించట్లేదు, పెళ్లి చేస్తున్నావు అని చెప్పి అంటున్నారు. అట్లాంటప్పుడు అలా అన్నప్పుడు అయితే స్టేషన్కి వెళ్ళు, స్టేషన్కి వెళ్ళి ఇట్లా చెప్పు, లేకపోతే మీ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, వెళ్ళి మీ పెద్దమ్మోళ్ళు వింటారు కాబట్టి నీ మాట వెళ్ళి మీ పెద్దమ్మలతో కూర్చొని మాట్లాడి నన్ను కాలేజీ పంపించండి. ఆ తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచిద్దాం ఫర్దర్గా, అప్పటికి నాదే అయిపోయింది అని చెప్పన్నా. నేను వెళ్ళను అని చెప్పండి, వెళ్ళను అని చెప్పి అంటుంది. చాలా సార్లు ఇలాగే దొరికిపోయి, చాలా సార్లు అలాగే హౌస్ అరెస్ట్ చేసి కొన్నాళ్ళు తర్వాత అలా పంపించేవాళ్ళు. ఈసారి మాత్రం అసలు పంపించే ప్రసక్తే లేదు అన్నట్టుగా చేశారు. దానికి నాకు ఇంకా నిజంగానే భయం వేసేసి ఇంకా వచ్చేసాను. ఏదైనా అయితే అయింది, నేను ఇంక వెళ్ళను అక్కడికి అని చెప్పని అనుకున్నాను. ఇంకా అక్కడ ఫస్ట్ అదేంటి సిచ్యువేషన్ ఏంటంటే, తిను ఒక్కటే వచ్చేసింది ఆటోలో, ఆటోలో వచ్చేసింది ఫస్ట్. దానికి కూడా తిట్టా, ఎందుకు అదేంటి ఒకవేళ ఫోన్ చేసి ఉంటే ఆ కట్ట మీదకు ఎక్కడికైనా వచ్చేవాళ్ళం కదా, అట్లా ఎప్పుడు ఒక్కదానివే రావద్దు. ఇప్పుడు ఆయన ఆటో, ఆయన మంచోడు కాబట్టి నీకు అక్కడ దాకా అదేంటి ఫోన్ ఇచ్చాడు మాట్లాడడానికి, అక్కడ దాకా కరెక్ట్ దింపేసి వెళ్ళిపోయాడు. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే అదేంటి తప్పుగా ఆలోచించి అదేంటి ఆ అమ్మాయి దొరికింది అని చెప్పేసి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అందులోనే ఆయన దగ్గర నుంచే ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడి అది వేరే వాళ్ళు ఉంటారు తప్పుగా ఉద్దేశించిన వాళ్ళు అది దొరికింది అని చెప్పేసి ఛాన్స్ తీసుకుంటారు. ఎప్పుడైనా ఎవరైనా కానీ అదేంటి ఒక ఆట ఎక్కేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. తిను అదే కంగారు పడిపోయి వచ్చింది కదా, ఇంకా నేను ఆలోచించుకుంటూ చెల్లిని తీసుకొని వచ్చా. ఇంకా కాసేపు అక్కడే ఒక ఎంతసేపు ఒక గంట హాఫ్ అన్ అవర్ పైన అదంటే అక్కడ ఆలోచించి ఇంకేం చేద్దాం అని చెప్పేసి కాసేపు అటు ఇటు ఒకే చోట ఉంటే అదేంటి బాగోదు, ఇంకా బండి మీద అట్లా తిరుగుతూ అట్లా తిరుగుతూ అట్లా తిరుగుతూ ఇంకేమై ఏదైతే అయిందిలే అని చెప్పేసి అప్పటికే చాలా సార్లు అడిగాను ఒప్పిద్దాం అని చెప్పేసి. ఇప్పటికైనా కానీ ఆల్రెడీ అప్పటికే నా పేరు మీద కేసు బుక్ చేశారంట వాళ్ళ అమ్మోళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళు అదేంటి కంగారులో ముందు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించకుండా ఎప్పుడైతే ఎవరైతే మాతో పాటు చదువుకునే వాళ్ళో ప్రతి వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని స్టేషన్లో పెడతాను మీ అందరూ అదేంటి అబ్బాయికి తోడని కానీ, అసలు ఆ టైంలో నాకు అసలు వాళ్ళు ఎవరు పరిచయం కూడా లేరు, ఎప్పుడూ వదిలేశాను కాంటాక్ట్లో ఎవరు లేరు. పాపం వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పెట్టారంట. పోనీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్దామన్నా కానీ వాళ్ళ దగ్గర నా నంబర్లు కూడా లేవు, అసలు మీ వాళ్ళతో టచ్ లో కూడా లేవు. అప్పటికి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు, మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, మీ మమ్మీ అలా అంటుంది కాబట్టి మీ పెద్దమ్మకి పెదనాన్నికి చెప్పు, చెప్పి ఒప్పించు, నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాను, చదివిన తర్వాత ఏదన్నా అని. అంటే నేనే ఇంక బొండి పట్టు పట్టుకుని లేదు ఇంక వెళ్ళను, నేను ఇప్పుడు వెళ్ళినా కానీ మళ్ళీ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇంక అలాగే చెప్తారు, మ్యారేజ్ చేసేస్తాను అంటున్నారు, నేను ఇంక వెళ్ళను అని ఫిక్స్ అయిపోయి చెప్పేశాను ఇంక తనకి. ఇంకా తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా మా ఫోటోగ్రాఫర్ కూడా ఎవరో తెలుసా, మా చెల్లి చేతుల మీద మా పెళ్ళి అయిపోయింది. మా ఫోటోగ్రాఫర్ మా చెల్లె, మేము దండలు మార్చుకొని తాళ్ళగట్టేయడం, మా చెల్లి సైలెంట్ ఫోటోలు తీసుకొచ్చాను ఉంచుకున్నాము ఇంకా తన చేతితోనే ఫోటోలు తీపిచ్చి మా చెల్లి దగ్గర ఉండి ఎవరైనా అన్నయ్య చెల్లెలు పెళ్లి చేయాలి, చెల్లెమో మా పెళ్లి చేసింది పెడతావు అప్పుడు ఎలా ఉన్నావు మా ఫేస్లు అవి ఎలా ఉండేవాళ్ళమా. ఇంకా తర్వాత ఇంకా అదంతా జరిగిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా స్టేషన్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్తాది ఏంటి, ముందు ఏమంటారు పిల్ల తల్లోళ్ళు అదేంటి జీర్ణించుకోలేరు, అలాగే కొడుకు తల్లోళ్ళు కూడా అదేంటి ఎవరు జీర్ణించుకోలేరు. ఇట్లా పెళ్లి చేసుకుని అంటే వాళ్ళకి ఒక ఆశ ఉండిద్ది, ప్రతి ఒక్కరికి ఆశ ఉండిద్ది ఏమంటారు, కానీ మ్యాక్సిమం ఒక అమ్మాయి తల్లులు ఏమంటారు అమ్మాయి పేరెంట్స్ ఓ ఫీల్ అయిపోతూ ఉంటారు, ఇటువైపు అబ్బాయి పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు ఇట్లా నా కొడుకు పెళ్ళిలో చేయాలి, మీరు ఎలా అనుకుంటారో వీళ్ళు అలాగే అనుకుంటారు. కానీ పక్కా ప్లాన్తో చేశారు, పక్కా ప్లాన్తో చేశారు అంటే మీరేమైనా ఉన్నారా, మీరేమైనా చూసారా, పక్కా ప్లాన్గా చేసారా. ఇప్పటికి కూడా మాకు అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ అక్కడ తెలిసింది ఏంటంటే అమ్మాయి తనంతా తానే వచ్చింది, నేను తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళలేదు, పోనీ అదేంటి నేనే రా వచ్చేసి ఇట్లా చేద్దాం అలా చేద్దాం పక్కా ప్లాన్తో ఏమీ లేదు, తనంతా తానే వచ్చింది. నేను అప్పటికే 10 సార్లు చెప్పా వద్దు, కావాలంటే స్టేషన్ దగ్గర దింపేస్తాను, ఎక్కడైతే వాళ్ళకి కేసు పెట్టారో లేకపోతే నాకు తెలిసిన స్టేషన్ ఉంది అక్కడికైనా తీసుకెళ్తాను, అక్కడ పెట్టేసి ఇట్లా ఇట్లా చేస్తున్నాను, నేను చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేసుకుని తను మంచి ఉద్యోగం చేసుకున్నప్పుడు అదేంటి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను, అప్పటికే ఒప్పుకోకపోతే అప్పుడు ఎలాగో మా కాళ్ళ మీద నేను నిలబడతాను కాబట్టి అప్పుడు దాకా ప్రేమ ఉంటే అది నిజమైన ప్రేమే,
ఇప్పుడు కూడా మేమేం విడిపోలేదు, అదేంటారు విడదీయాలని చెప్పి ఇప్పటికీ కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఏమంటారు కారం మసాలా జల్లుతున్నారు, వాటిని కూడా దండుకొని అదేంటి ఇక్కడ రాక వచ్చాము. ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయాం కదా, ఇంకా మా సైడ్ నుంచి మా అన్నయ్య వచ్చారు, మా అన్నయ్య వాళ్ళు మా వాళ్ళు అంతా వచ్చారు. మా అన్నయ్య ఏంటి సినిమా స్టైల్లో ఒకటి పీకాడు, పోలీసు వాళ్ళు బాగా వార్నింగ్ ఇచ్చారు, అమ్మాయి అబ్బాయి మీద చేస్తే బాగోదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా బాగానే మాకు సపోర్ట్ చేశారు. ఇంకా అక్కడ మళ్ళీ నాకు 18+ కాబట్టి ఇంకా అమ్మాయి డెసిషన్ మీద ఏదైనా ఉంటుంది, పేరెంట్స్ కి 18 ఏజ్ కన్నా తక్కువ అయితే పేరెంట్స్ దే చెల్లుతుందని చెప్పారు. నాకు 18 దాటిపోయినాయి కాబట్టి తను ఎక్కడైతే ఉండాలనుకుంటుందో ఇంకా తనకే రైట్ ఉంది ఏం చేయాలన్నా అని చెప్పారు పోలీసులు. అయ్యో అబ్బాయిలు ముందే చెప్తున్నా, అమ్మాయిలు ఇప్పుడు నాకంటే అదేంటి తను సపోర్ట్ గా నుంచింది కాబట్టి, అదే సపోర్ట్ గా లేకపోతే ఈ పాటికి ఎప్పుడు బొక్కలు తోసి డిచ్చికి డిచ్చి వేసే వాళ్ళు. ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారు ఎప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రేమించారా? చూసుకోండి, ఆలోచించుకోండి. మీరంతా నేను ఇప్పుడు తొందరపడి ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు నిలబెట్టుకున్నా నేను, ఓకే మా �ఫ్యామిలీ ఓకే అందరికీ ఓకే, నిలబడ్డాను నా కాలం మీద నేను. కానీ ఒకటి మీకంటూ ఒక ఆధారం లేకుండా మాత్రం నుంచుంటే దాని తర్వాత చాలా పరిణామాలు ఉంటాయి ఫేస్ చేసేవి, ఓకేనా? చెప్పాలనుకుంటున్నా. ఇంకా మ్యారేజ్ అయిపోయింది, వీళ్ళ అమ్మోళ్ళు వచ్చారు మా ఇంటికి కూడా వచ్చారు, చూశారు ఇల్లు చూశారు. ఒక రోజు అదేంటి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ పెద్దమ్మ కూడా వచ్చి మాతో పాటే ఉంది. ఇంకా అంత బాగుంది. ఇంకా మెల్లగా వాళ్ళ పెద్ద నాన్నోళ్ళు అందరూ ఇంటికి వచ్చి వెళ్ళేవారు, ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇంకా అలాగా మెల్లగా సాఫీగా. బట్ ఏంటంటే ఇక్కడతో వీడియో ఆపేస్తున్నాను, ఇంకా లాస్ట్ చిన్న కంక్లూజన్ ఇచ్చేస్తున్నా. నేను మాత్రం మేము మ్యాక్సిమం అటు వెళ్ళాము, వాళ్ళు మ్యాక్సిమం ఇటువైపు రారు. ఎక్కడ ఎంత దూరం ఉండాలో అంత దూరమే ఉంటాము, ఓకేనా? ఏమైనా మాట్లాడుకుంటే ఫోన్లో మాట్లాడుకుంటారు, కలవాలనుకుంటే ఎప్పుడో ఒకసారి కలుస్తారు అంతే. ఇంకా అక్కడతో మా లవ్ స్టోరీ, మా పెళ్ళి మ్యారేజ్, మా పెళ్ళి ఇప్పటికే అదేంటి 7 ఇయర్స్ ఒక బాబు ఇయర్లోనే అయిపోయింది. ఇంకా అక్కడే ఉండి చదువుకున్నాను. ఇప్పుడు జున్ను బాబు, ఇప్పుడు ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆనందంగా పంచుకునే విషయం ఏంటంటే మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మా కోసం, మా వీడియోల కోసం అదేంటి అంటే అసలు ఇక్కడ దాకా వస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు మా ఆయన కృషి వల్లే మొత్తం అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం. మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి మావులో ఉన్నదేంటి ఫీలింగ్ అవన్నీ మీతో పంచుకుంటున్నాం, షేర్ చేసుకుంటున్నాం, తర్వాత మాకు గుర్తుగా ఉంటాయి కదా. మేము వీడియోలు ఎంత చేసినా గానీ మీరు చూసి మమ్మల్ని ఆదరించడం వల్లే మేము ఇక్కడ దాకా వచ్చాము. అలాగే మీ సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అయితే మీకు పెడతాము. ఆ మంచి మంచి వీడియోస్ ఐడియాస్ కూడా ఇదిగో ఈ బుర్రలో నుంచే వస్తూ ఉంటాయి. మెషిన్ లా పనిచేస్తుంది, అప్పుడప్పుడు బుర్ర పనిచేయండి అనుకోండి ఆటోమేటిక్ గా, అదేంటి ఏమంటారు హస్బెండ్స్ కి తెలిసింది ఆటోమేటిక్ గా. అదండి ఈరోజు ఈ వీడియో చాలా ఎక్కువైపోయింది, లెంత్ అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా మా మ్యారేజ్ లైఫ్ చూసారుగా, ఇంకా కంటిన్యూ ఇట్లా పెళ్లి చేసుకోవడం ఇంకా అంత హ్యాపీగానే జరిగింది. కొంచెం సాడ్ ఉంది, హ్యాపీ కూడా ఉంది, ఇంకా అంతలా వెళ్ళిపోయింది. ప్రెజెంట్ అయితే బాగున్నాం, దట్స్ ఇట్, బాయ్.